వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈరోజు ధరలు తెలుసుకున్నాం ఎమ్మెన్ రైతుల మార్కెట్. అవునా, ఎంత తీసుకున్నావు? 55? సింగల్ ఒకటే ఇవాళ మరీ జత పెట్టాడు అమ్మదామనే ఎక్కువ. అవునా, దుడ్లు కూడా అయిపోయినా అన్న? ఎన్ని వేసుకొచ్చినావు? రెండేనా? జత మీద ఏం చెప్పినావు? 130 చెప్పినావు. మీది ఎక్కడండి ఊరు? పేరు? బొర్లి రామన్న. రామాంజనేయులు. ఓకే, నెంబర్ చెప్పండి. 93 90 61 32. ప్రస్తుతానికి ఈరోజు అయితే 28వ తారీఖు జరిగినటువంటి ఆదివారం మెద్దుల మార్కెట్ అండి ఇది. మరి ధరలు అయితే తెలిసేసుకుందాం. వాతావరణం చాలా చల్లగా ఉంది, నేను ఎవరు వర్షమే పడట్లేదు. మీరు ఎవరైనా అంతర్మాన కట్టండి అఖిలేష్లు. ఏం చెప్పినావు? 98. ఎన్ని వేసుకొచ్చినారు? 4. ఇది ఇంకో జత, అది ఆడ మధ్యలో ఉండేది. ఇదే చెప్పిన ఎంత చెప్ప నెంబర్ చెప్పు. 75 65 25 35. టిఫిన్ ఇంకా లోపల నుంచి మాటే రావట్లేదు. నీ అవ్వ ఎన్ని వేసుకొచ్చినావు ఈరోజు? 4. ఆ జాతా ఏం చెప్పినావు? 1,60,000 ఉందో ఆ రోజు. గత రోజుల్లో దుళ్ళు ఎందుకో అమ్మినావు నువ్వు? 1,35. ఎన్ని పళ్ళు అవి? 2 పళ్ళు. 2 పళ్ళు ఇదే అనమాట. ఇది ఉన్నదేనా? ఏం చెప్పినావు? ఎంత చెప్పినావు? 1,35,000 ఉంది. 35,000. 1,35,000. ఆ నెంబర్ 75 75 21 52 54. ఎట్లా మార్కెట్ తగ్గుతున్నా ఎందుకు కారణం అంటావు? వాన అంతే అంటావా? ఇది నీ అవ్వ మొత్తం కూడా ఎవరన్నా అంతర్మంది తాతలను మంత్రి రాక ఇంతమంది తాతలు ఉండరు ప్రపంచం పైన. దూళ్ళు సరుకు కూడా ఇప్పుడు ఏమో మార్కెట్లో చాలా ఎక్కువ వస్తుంది. నీ అవ్వ ఎంత నీట్గా ఉండగానే అని ఏం చెప్పావు ఇవి? అవు 48,000. యా ఊరు? యానగల నుంచి వచ్చాను. ఒక జతేనా? ఇంకా అక్కడ ఉండవంటావా? ఇక ఫ్రీ వచ్చినట్టువా ఇవి? అమ్మడానికి వచ్చినావా ఏమి నువ్వు? ఏం పేరు నీ పేరు? ఆచార్య గారు. 95 53 18 11 11 40. ఓకే, మన ఆచార్య గారిది. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దూరం మాట్లాడచ్చు. ఇలాంటివి నీతో దొరుకుతాయి ఇంకా తరచుగా? వాయమ్మ ఇది అన్నీ ఉంటాయంటే మనం నేరుగా మాట్లాడుకోవచ్చు. ఏం చెప్పినావునా? 1,15 గొలుసులు గొంతులు వేసి చూసాము. భుజాలకి భుజాలు రెండు తక్కువ వచ్చినట్ల కదా? ఇది నెంబర్ రేపు 93 92 92 01 65 45 46. మంచి భరోసానా? ఓకే, రైట్. మార్కెట్లోన సంసారం జై జవాన్ జై కిసాన్ సరుకు ఇది కూడా బాగుంది. ఏం చెప్తుందండి? 1,10 1,10,000. ఏం చెప్తా? రీజనబుల్ రెండు జతలు కూడా. ఎన్ని వేసుకొచ్చినారు? 20 జతనే. ఎట్లా మార్కెట్ చూస్తే? ఏం చెప్పినావు? 1,20 120 1,23 1,20,000. చెప్పు నెంబర్ చెప్పు. 83 09 19 69 51. ఓకే, ఇది ఉండండి. మరి ఆ మాత్రమే ఉండదు. రెండు కూడా ఆర్ఎస్ పల్లె ఉన్నటువంటి మరి మార్కెట్లో కథ వచ్చడం లేదు. ఎట్లా ఎద్దుల కోసం వచ్చావా? మరి ఏమైనా చూసినావా? ఎక్కడి నుంచి వచ్చావు? కర్ణాటక కనపడుతుంది. ఏ సీమ కిలారా ఒంగోలు కావాలా? ఒంగోలు తూర్పునాటి దుప్పట్లో. నెంబర్ చెప్పు. 6,36,36,53,83. ఎవరైనా ఓకే, ఎంత దాకా ఉంటావు నచ్చితే? అబ్బా, పళ్ళు మీద ఉండాలా? నీకేమైనా ముర్రలు ఉండాలా? వట్టలు తోలు ఇరిపోయా? ఏ ఇరిపోయా? ఓకే, వట్టలు ఉండాలంట అన్నగారికి. ఓకే, రెండు మార్కెట్లే సలాకలు వచ్చులు వస్తాండ వెళ్ళట్లేదు.
పెద్ద మనిషి ఏం నీళ్ళకి నిలబడి దూడిది ఎన్ని బోళ్ళు ఉండదు ఇంకో పొల్లే వేసలేదా ఎంత చెప్తుంది జీతం మీద ఓటి పది బాబా అన్న ఇందాక ఫస్ట్ లో నెంబర్ ఇచ్చారు కదా అన్న గారు పెద్ద మనిషి చూడండి మొత్తం సరుకు పుష్ప సరుకు వచ్చింది ఎవరు కొట్టుకుంటారు ఇతనే ఏం సామి ఏం మాట అంటాడు దూల్లా లేకుంటే నువ్వు ఎత్తుకోసావు ఏమన్నా ఇదే అనమాట మొత్తం ఎన్ని వేసుకొచ్చావు ఆరు జతలు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ధరలు ఫస్ట్ రేట్ అంటే పెద్ద రేటు సెంచుకేసుకొచ్చి రేటువే 70,000 ఇంకా 65 40 శానా అగ్గు అట్లాదే ఆ ఏం గెలిమిగుతావా ఎక్కువ అంత రేట్లు చెప్తావు ఏం గెలమని పోతావు కడితే మరి ఏ అంత పిరిమి చెప్తున్నా దూళ్ళు అదే ఇదే ఇది మంచిగా ఉన్నాయి ఆయన నెంబర్ అయితే నోట్ చేసేసుకోండి ఆయన ఇది ఎన్నో ఎన్నో పెన్లు తప్ప ఇది ఏమి ఇన్ని రకాలు కనపడుతుంది నాకు నెంబర్ మెంచు చిరునవ్వు మొఖం మీద కనపడుతుంది అనే లోపల ఇది మనిషికైతే ఈ విధంగా ఆయన సరుకు చెప్పాడు మరి రాబోయే మార్కెట్ కూడా వస్తావు నెక్స్ట్ మార్కెట్ కూడా నీ పేరు ఎవరు సిల్లబండ వెంకటేష్ గారు చెప్పిన ధరలు ఏం ఫిక్స్ కాదు మాట్లాడుకుంటే నేరుగా అయితే మాట్లాడుకున్నచ్చు ధరలు ఓకే వద్దాం ముగితి సరుకు అంటే ఇది ఇంత ఆక్రమించేదే కానీ వేరే వాళ్ళు కూడా మధ్యలో కూడా నిలబడలేరు చూడే ఏమి ఈరోజు సరుకు రాలే కారణం ఏంటి ధరలు కొనట్లేదని ఇంక వర్షం లేదని ఇది ముగితి సోదరులు చెప్పినటువంటి లేకపోతే వాళ్ళు సరుకు మామూలు కాదు పరిస్థితి ఇది ఆ ఎమ్మిగనూరు మార్కెట్లోనే ఏం సార్ మార్కెట్ నువ్వే హైలైట్ ఉన్నట్లుండి అయిపోద్దు ఎంత సైజ్ ఆడలేదు ఎంత చెప్పినావు 1,30,000 133 130,000 నెంబర్ చెప్పు ఆయన నెంబర్ లేదన్నది అదే హుషారు సరుకు ఈరోజు చాలా సరుకు ఎట్లొచ్చింది మొత్తం అంతా కదా అది ఇది ఉన్నావు ఆసమ్మ ఏం చెప్పినామా ఎంత ఎంతో చెప్పాను అంటాడు పెద్ద మనిషి ధరలు కూడా చెప్పట్లేదు సరిగ్ మా దగ్గర చెప్పనా ముగితి నుంచి ఒకే ఒక జత ఇదే ఎందుకంటే మనుషులను బట్టి చెప్పినాం ఇది కూడా సింగల్ కోడే ఉంది అది ఇది కూడా వీళ్ళదే మరి వీటి ధర ఏం చెప్పారైతే తెలుసుకుందాం కాల భాగంలో చూసుకోండి ఏం చెప్పినాంనా ఎంత చెప్పినాం 130,000 133 130,000 ముగితి నుంచి ఒకే ఒక్క జత ఈరోజు ఒకటే నెంబర్ ఏమన్నా నెంబర్ 9,00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 ,
సింగల్ కోడే ఉంది. అంతే చెప్పినా, ఏం చెప్పినా, పొందు హత్రి 1,10,000, 1,10,000, ఇంకా ఒక ఎద్దు కంపడదు అంటే వాళ్ళతో నెంబర్ చెప్పినా. రంగన్ గారు మూర్తి రంగన్ గారు నమస్కారం బాబా. ఏం చెప్పినా బాబా? 1,10,000, 1,10,000, 6 పలతో ఉండేసి చెప్పాడు. చెప్పినా నమ్మొద్దండి మీరు, కళ్ళతో చూసే కొనండి మీరు. చెప్తుంటాం మార్కెట్ లో ఎన్నో, మరి ఏమంటావు? అంతే అంటావా? ఆ నెంబర్ చెప్పు. 93 92 34 23 31. ఓకే, గెలిం కట్టేస్తాడు మనం. ఇది ఇన్ని రకాల భరోసా చెప్పాడు పెద్ద మనిషి. మీకు కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు. ఏం చెప్తున్నావు? ఓ సింగల్ ఎంత? 45,000. 45,000. ఎక్కడి నుంచి వచ్చారు? ఉరుకుంద నుంచి వచ్చారు. నెంబర్ చెప్పు. 24 16 24. రెండు వైపు వెళ్తుందా? ఓకే.
ఇంకా ఇది సరగ్గు కూడా ఎలా ఉందో ఖచ్చితంగా చేయాలని మరొక వీడియోలో కలుసుకున్నాను. అన్న నమస్తే, ఏం చెప్పిన అన్న? 92,000. ఎన్ని పళ్ళతో ఉన్నాయి? 6 పళ్ళతో. ఎవరు? బోయలగూడెం నుంచి వచ్చారు. మన ఎద్దులు సాధనలే అతనికే పట్టేయాల్సి ఉంటుంది, పట్టుకుంటున్నామో ఎద్దులు అయితేనే. దాయా నీ గురించే మాట్లాడతాము, అక్కడ ఫోటోలని పెడితే నన్ను అప్పది ఒకసారి అంటే గుర్తు చేసావు కానీ నాకు ఇంకా నీకు తెల్లవారులు కొడితే నువ్వు పూజ చేస్తుంటాడు, దేవునికి పూజ చేస్తుంటాడు ఎక్కడ పూజ చేసేటప్పుడు మాకని ప్రసాదం పెట్టే ఫోన్ చేయాలి కదా. శివ పూజకి కూసుకునే మరి ఎట్లా అండి ప్రసాద్? ఏం చెప్తుంది నెంబర్ చెప్పు. 90. మంచి, ఎందుకంటే ఆయన తెలంగాణ వాసెస్ ఎద్దులకి ఏ విధంగా అయినా నాటు వైద్యమైన కానీ ఏదైనా గాలి సోకడమ్మ కానీ మీరు ఒక్కసారి ఫోన్ చేసినా కూడా అన్ని రకాలు కూడా ఆయన వీచ్ చేస్తున్నాడు. తెలంగాణ జోగులమ్మ గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామం. మీ పేరు? ఎద్దుల తిమ్మప్ప. మీ నెంబర్ చెప్పండి. 90,195,95,235,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 35
చేస్తారు మీరు? నొప్పులు. అది ఇది ఈయన గుర్తుపెట్టుకోండి, అది మనుషులు కూడా ఇది అనమాట గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం.